నలుగురు వాక్యకారులు నలుగురు లక్షణకారుల్ని తీసుకుని ఈ నాదానందం అనేటువంటి గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. జెనెసిస్ ఇవల్యూషన్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్ ట్రీటైజెస్ దట్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత్ తీసుకున్నాను. లక్షణ గ్రంథాలు అనేప్పటికీ భరతుని లక్షణ గ్రంథం ఏమైంది, పూర్తిగా నాటకాన్ని గురించి చెప్పింది. తర్వాత ఏమైంది, నాలుగో శతాబ్దంకి వచ్చేసరికి నాలుగా తొమ్మిది అనేటువంటి ఒక భేదం ఉంది ఈ మన సాహితీవేత్తల్లో. మతంగుడు ఆయన బృహద్దేశి అనే కావ్యం రాశాడు. మీకు ఆ పేరే చెప్తుంది, అది బృహద్దేశి. దేశి వేరే వేరే దేశీయమైనటువంటి సంగీత సంప్రదాయాలన్నింటినీ తీసుకుని బృహద్దేశి కింద చేసి ఆయన గొప్ప సంగీత రచన గ్రంథాన్ని రాశారు. అది అయిన తర్వాత చూసారా మీరు, ఒక్కొక్క విషయంలో ఉండేటువంటి సెంట్రాలిటీ అంటే కేంద్రస్థానంలో ఉండేటువంటి విషయం ఈ నాలుగు వేరే. నాటకీయత గురించి, నవరసాలని గురించి, ప్రదర్శన కళ గురించి భరతుడు చెప్తే, దేశీయమైనటువంటి సంగీత సంప్రదాయాల గురించి మతంగుడు చెప్తే, పదకొండవ శతాబ్దానికి వచ్చేసరికి సంగీత రత్నాకరం వచ్చేటప్పటికి సంగీతాన్ని ప్రదర్శన కళగా చెయ్యడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి సంగీత రత్నాకరం వచ్చింది. సారంగదేవుడు రాసినది. ఆ తర్వాత వెంకటమక్కి పదహారో శతాబ్దం వెంకటమక్కి వచ్చేసరికి ఆయన సంగీత శాస్త్రాన్ని మామూలు సామాన్య ప్రజానీగానికి అభ్యాసానికి కానీ అధ్యయనానికి కానీ ప్రదర్శనకి కానీ వీలుగా ఈ 72 మేళకర్తల చక్రాన్ని ఏర్పాటు చేసి ఇంకొక గ్రంథం రాశారు. అందుకని నాలుగు గ్రంథాలు, నాలుగు కాలాలు, నాలుగు సెంట్రాలిటీస్ అంటే కేంద్రంలో ఉండేటువంటి విషయాలని తీసుకున్నాను. ఇదే కాకుండా సంగీతంలో ప్రధానంగా ఉండేది రాగం మొదటిది, ఆ తర్వాత లయ తాళం, తర్వాత గాత్రమే కాకుండా వాయిద్యం, నాలుగో ప్రధానమైన అంశం దానిలో ఉండేటువంటి ప్రబంధం అంటే సాహిత్యం. ఈ నాలుగిటిని ఈ మధ్యకాలంలో అంటే 2వ శతాబ్దం క్రీస్తు పూర్వం నుంచి 16వ శతాబ్దం వరకు ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో, ఏ విధమైన మార్పులు కూర్పులు చేర్పులతో ఈ సంగీత శాస్త్రం వెలిసెల్లిందో ఆ విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే ఒక 18 శతాబ్దాల కాలానికి సంబంధించిన సంగీత పురోగతి, సాహిత్య పురోగతిని మీరు పరిశోధించి గ్రంథస్థం చేశాను. అవును, బాగా చెప్పారు మీరు. ఈ గ్రంథాన్ని మీరు అంటే పిహెచ్డి కోసం అంటూ ప్రత్యేకంగా ఏమైనా చేశారా, పుస్తకాన్ని వెలువరించడాని కోసం అని చెప్పి చేశారా? కేవలం పరిశోధన కదా. తర్వాత ఆ దేశానికి వెళ్లిన తర్వాత నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నది నేను నా ప్రయత్నము కాదు, నా ప్రయత్నము ప్రపంచానికి ఏ విధంగా ప్రయోజనకారి అవుతుంది అనే విషయాన్ని చెప్పాలి. అది చెప్పాలి అంటే ఈ పుస్తకాన్ని చదివినటువంటి విద్యార్థులు కాని, సంగీతం మీద ఆసక్తి ఉన్నవారు కాని, కళాకారులు కాని, వారు ఇందులో విషయాన్ని తిరిగి తమ ప్రదర్శనకి అన్వయించుకున్నట్లయితే, దానికి ఉపయోగపడితే ఇది సార్థకత అవుతుంది. అంచేత సునాదసుధైనా నాదానందమైనా ఈ పరిశోధనలో ఉన్నది నేను కాదు, నేను ఇక్కడ ముఖ్యం కాదు, ప్రధానం కాదు. కేవలం నేను ఈ పరిశోధన చేసి ఈ గ్రంథం పైకి తీసుకొచ్చిన తర్వాత ఇది ఏ విధంగా ప్రయోజనకారి అవుతుందో అదే ప్రధానమైనటువంటి అంశం. అంటే ఏ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పుస్తకాన్ని పబ్లిష్ చేశారో అది నెరవేరినప్పుడే సార్థకత అంటారు. సార్థకత తప్పకుండా, మీ ప్రయత్నం అప్పుడే ఫలిస్తుందని, అది ఫలిస్తుందని నాకు విశ్వాసం ఎందుకుందో నేను చెప్తాను. అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అని అన్నమాచార్య సంస్థని 80-83 నాటి నుంచి ఆలోచనల్లో ఉన్నటువంటి ఆ సంస్థ కార్యక్రమాలన్నీ 80 చివరకు వచ్చేసరికి ఒక సంస్థగా, ఒక గుర్తింపు పొందిన సంస్థగా ఏర్పాటు జరిగింది. అంటే దాదాపుగా 30 ఏళ్లు. ఈ 30 ఏళ్ల పాటు సంగీతం అమెరికా దేశంలో చాలా అద్భుతమైనటువంటి స్థాయి చేరింది. ఈ సంస్థ ద్వారా తమ 4వ ఏట చేరి మొదటి ప్రదర్శనించినటువంటి విద్యార్థులు ఈ రోజుకి 3 గంటల కచేరీ చేయగలిగినటువంటి స్థితికి వచ్చిన వారు దాదాపుగా 100 మంది ఉన్నారు. అందువలన కార్యం ఫలించింది అని చెప్పడానికి అదే కారణం. ఇంచుమించుగా అమెరికా దేశంలో ఉండేటువంటి తర్వాత తరాల వారి కోసం, సంగీతం మీద అభిలాష ఉన్నవారి కోసం, సాహిత్యం మీద కానీ నాట్యం మీద కానీ ఆసక్తి ఉండి కళా దృష్టి ఉన్నటువంటి వారి కోసం, రసజ్ఞుల కోసం నేను పరిశోధన చేశాను. ఆ పరిశోధన ఫలమే ఈ నాదానందం అనేటువంటి ఈ గ్రంథం. చాలా బాగుందండి. ఇప్పుడు నాదానందంలో స్థూలంగా మీరు ఏం చేశారు అన్నది చెప్పారు మీరు. ఇందులో కొంత సూక్ష్మంగా వెళ్ళాలి అంటే సంగీతానికి సంబంధించి ఏం చేశారు,
సాహిత్యానికి సంబంధించి ఏం పరిశోధించారో చెప్తారా? సంగీతానికి సంబంధించి అని మీరు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. నాదానందులు ముఖ్యమైన రహస్యం ఏమిటి అంటే, వేదకాలం నాటి సంగీతం లౌకిక వాంగ్మయం పెరిగిన తరువాత, లౌకిక నాగరికతలు పెరిగిన తరువాత, పాశ్చాత్య దేశాల్లో కానీ భారతదేశంలో కానీ సంగీతం అనేటువంటి ఒక ప్రక్రియ, ఒక కళ వెలసిల్లిన తరువాత జరిగినటువంటి మార్పులకి ఆధారం నాదం. నాదం అనేటప్పటికీ మీరు చూసినట్లయితే భర్తృహరి చెప్పిన వాక్య పదీయంలో ఆయన ప్రస్తావించిన పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి నాలుగు దశలలో ఏ విధంగానైనట్లయితే ఒక శక్తి పైకి వస్తుందో నాద రూపంలో, మనలో ఉండే ప్రాణవాయువే మనలో ఉండేటువంటి ఒక అగ్నితో కలిసి అది నాదరూపం పొంది పైకి వ్యక్తమవుతోంది నాదంగా. అదే ప్రాణవాయువు పైకి వ్యక్తమయ్యే నాదరూపమైనటువంటిదే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువే స్వరం. అయితే ఈ విషయాన్ని వేదం చాలా చక్కగా ప్రస్తావిస్తుంది. మనం సామవేదం నుంచి సంగీతం వచ్చింది అని మనం చెప్తూ ఉంటాం. నిజానికి లౌకిక సంగీతానికి సామవేదంలో సంగీతానికి సంబంధం లేదు. అది ఒక బ్రహ్మాండమైనటువంటి నాద ప్రపంచం. అది ఆ ప్రపంచంలో నుంచి మనం ఒక చిన్న శాఖని తీసుకుని మనం దానికి ఒక రూపం కల్పించుకున్నాం. అది సంగీత శాస్త్రం అయింది. అంటే వైదిక సంగీతంలో ఈ లౌకిక సంగీతం అంటే మనకి ప్రస్తుతం వినిపిస్తున్న సంగీతం ఒక చిన్న భాగం ఉంటుంది. ఒక చిన్న భాగమే కాకుండా దాని నుంచి వచ్చినటువంటి ఒక వస్తువు. అంటే ఇప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి, ఊహలు వస్తాయి, మన ఊహల్లో ఎన్ని సాకారం పొందుతాయి, ఎన్ని వ్యక్తం అవుతాయి, ఆ విధంగా అన్నమాట. మనకి కోటాను కోట్ల ఊహలు వచ్చినప్పుడు ఏ ఒకటో రెండో నిజమవుతాయి, అవే మనకు అనుభూతికి అందుతాయి. ఆ విధంగా నాద ప్రపంచంలో, ఈ స్వర ప్రపంచంలో, వేద నాద ప్రపంచంలో, వేద స్వర ప్రపంచంలో నుంచి సప్తస్వరాలుగా ఉన్నటువంటి ఈ సరిగమ పదని అనేటువంటి ఈ ఏడు, పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి నాలుగు దశలు దాటి నాద రూపంలో పైకి వ్యక్తమవుతోంది. అక్కడ దానికి స్వరం తోడవుతోంది, మనలో ఉండేటువంటి లయ తోడవుతోంది, మనలో ఉండే భావన తోడవుతోంది. ఈ నాలుగు అంశాలు తోడై అది సంగీత శాస్త్రంగా పైకి. అంచేత సంగీత శాస్త్రంగా పైకి మేనిఫెస్ట్ ఏదైతే అయిందో అది చివరి దశ అన్నమాట. అంచేత సామవేదం సంగీతం అనడానికి వీల్లేదు. ఆ విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే, మనం చూసినట్లయితే చెన్నై నగరంలోనే ఒక విద్యా సంస్థ ఉంది, సంగీత విద్యా సంస్థ, కన్నకుడి గారిది అనుకుంటాను. అది వారి గ్రంథం ఒకటి. ఆయన దాదాపుగా ఒక 200 రాగాలు పాడినట్లయితే అది ఏ విధంగా మన శరీరంలో ఉండేటువంటి నాడుల్ని ప్రకంపన చేస్తాయో, గ్రంథుల్ని ప్రభావితం చేస్తాయో, మనకి ఆరోగ్యానికి కారణమవుతాయో అని అందులో వివరించారు. ఈ పరిశోధన అమెరికా దేశంలో చాలా విరివిగా అవుతోంది, చాలా లోతుగా వెళుతోంది. చాలా గహనమైన విషయాన్ని చాలా సరళమైన మార్గంలో వారు చెప్తున్నారు. అందులోనూ శాస్త్రీయంగా చేస్తారు. కానీ మన సంగీతానికి కావలసింది మనస్సు, హృదయం, బుద్ధి కాదు. అంటే ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ సెరిబ్రల్, ఇట్ ఈస్ ఇమోటివ్. మన భావన ముందుగా ముఖ్యం. మన భావన అంటే మన మనసు ముఖ్యం, మన హృదయం ముఖ్యం, మనలో ఉండేటువంటి రసప్లావిత చిత్తం ముఖ్యం, మనలో ఉండేటువంటి భావుకత ముఖ్యం, మన మనసుకి దగ్గరగా ఉండేటటువంటి, మనని కౌగిలించుకోగలిగినటువంటి ఒక అపురూపమైన సుందరమైన అనుభూతి ముఖ్యం. అది ఉంటేనే మనకి మనసుకు దగ్గరవుతుంది. కానీ దీనిని మోర్ సెరిబ్రల్, మోర్ సైంటిఫిక్, మోర్ క్లోజర్ టు ద మైండ్, మోర్ అనలిటికల్, మోర్ రేషనల్ గా చేసి ఆ సంగీతాన్ని హార్మోనిక్ మ్యూజిక్ కింద విదేశాల వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ సంగీతాన్ని వాళ్ళు సంగీత చికిత్సకి వాడుతున్నారు, చికిత్సకి వాడుతున్నారు. వారు ఎక్కువ చేస్తున్నారు అది. ఎందుకు? వారు శాస్త్రీయ దృక్పథంతో సంగీతాన్ని పరిశోధన చేయగలిగిన కారణం మూలాన సంగీత శాస్త్రాన్ని దైహికమైనటువంటి ఆరోగ్యానికి ఉపయోగం చేసుకుంటున్నారు. ఆ విషయాలను కూడా కొద్దిగా ప్రస్తావించడం జరిగింది. ప్రొఫెసర్ టోనీ నేడర్ అని హార్వర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు. వారు మానవ శరీరాన్ని వేదాలతో పోలిక పోల్చి, మనకి నాడులు, గ్రంథులు, నరాలు, ధమనులు వీటన్నిటిని పోలిక చేసి వేదంతోనూ ఆయన ఒక చక్కటి గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో వారు చెప్పినటువంటి అంశాలను తీసుకుని కొన్ని విషయాలు ఇందులో ప్రస్తావన చేశాను. నేను అమెరికా దేశంలో ఉండటం మూలాన ఈ ప్రాక్ పశ్చిమ పర్యాలోచన సంగీతం విషయంలో చేయడం జరిగింది. ఆ విషయాలను కూడా ఇందులో పెట్టాను. ఎందుకు అంటే, అమెరికా దేశంలో ఉండేటువంటి తర్వాత తరాల వారికి అవగాహన అందాలి అంటే వారికి తెలిసిన విషయాన్ని వారికి తెలిసిన భాషలో వారి మనసుకు నచ్చే విధంగా చెప్పాలి.
ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అందుకనే ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఆంగ్లంలో రాయడం అనేది అది కేవలం ఒక ఆలోచన పరంగా చేసింది కాదు, సంస్కృతం అవసరం మూలాన చేసింది అది. కాకపోతే నా మిగిలిన గ్రంథాలేవి ఆంగ్లంలో, మిగిలినవన్నీ తెలుగులోనే ఉన్నాయి. సరదా గారు, మరి మీరు అన్నారు మీ గ్రంథాలు ముఖ్యంగా నాదానందం కానీ సునాద సుధ కానీ ఇప్పటి జనరేషన్ కి, ముఖ్యంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది అని, వీటిని ఆధారంగా వాళ్ళు ఎటువంటి పరిశోధనలు చేయాలని మీరు అనుకుంటున్నారు? సంగీతం శాస్త్రం కానీ సంగీతం కళ కానీ ఒక కొత్త మార్గంలో పోతుంది ఈ మధ్యన. దీన్ని ఎవరు ప్రదర్శన చేస్తున్నారు? తర్వాతి తరాల వారే. వారికి ఆధార భూమిక కావాలి. దీని మీద నిలబడి వారు కొత్త మార్గాలని, కొత్త ప్రదర్శనలని, కొత్త దృక్కోణాలని వారు చూపించచ్చు. వారికి అది కావాలంటే వారికి ఆధార భూమి కావాలి. అందుకోసం ఈ గ్రంథం రాయాలి. ఇది వారు చదవ, ఇందులో చాలా వరకు మాటలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. వారు సంస్కృతంలో చదవలేకపోవచ్చు, కానీ ఇది ఎప్పుడైతే ఈ పరిశోధనా గ్రంథంగా తీసుకుని ఒక రాగం గురించి కావాలి అంటే, రాగాన్ని సంగీత రత్నాకరం కానీ, బృహదేశి కానీ, చతుర్దండి ప్రకాశకులో కానీ, భరతనాట్య శాస్త్రంలో కానీ ఏ విధంగా నిర్వచనం ఉంది అని ఆ డెఫినేషన్స్ తీసుకుని వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే ఈ పుస్తకం చదవడం వల్ల ఈ గ్రంథంలో ఇన్ని విషయాలున్నాయి, ఈ ఫలానా గ్రంథంలో ఇంకొన్ని విషయాలున్నాయి, ఇట్లా తెలిసిన తర్వాత వాటిల్లో వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఇంకా పరిశోధన చేయగలిగినవి తీసుకోమంటారు, తీసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్పలేదు నేను. నా మొట్టమొదటి తెలుగులో నా పరిశోధన అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత.